ఈరోజు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ బంగారు తునక తెలంగాణ అన్నాడు కేసీఆర్ గారు ఈరోజు ఏం చేశాడు అప్పుల కుప్పగా మార్చాడు కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు మన రాష్ట్రం మీద కేసీఆర్ గారు కేవలం ఆయన కమిషన్ల కోసం తీరా అంత డబ్బు తెచ్చినా బిడి బిచ్చవే కళ్ళు ఉద్దరే తీరా అంత డబ్బు తెచ్చినా దేనికి డబ్బు లేదు ఫీజు కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు పంట కూడా దిక్కులేరు ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పు పెట్టాడు కేసీఆర్ మరి మనలో ప్రతి కుటుంబం మీద నెత్తి మీద నాలుగు లక్షలు అప్పు ఉంది కదా కనీసం లక్షను రెండు లక్షలు మీ కుటుంబానికి అందిందా కేసీఆర్ గారి వల్ల ఏమైనా మేలు జరిగిందా ఒక్కటంటే ఒక్క మేలు కూడా జరగలేదు మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన రాష్ట్రంలో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక్క రోజు కూడా ఒక్క కుటుంబాన్ని పరామర్శించి లేదు లే పరామర్శించింది లేదు ఒక్క పైసా సాయం చేసింది లేదు మన రాష్ట్రంలో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పోతాడట కేసీఆర్ గారు ఇక్కడ ఏం ఉద్ధరించారని ఇప్పుడు దేశాల మీద పడ్డాడు కేసీఆర్ గారు ఈ దరిద్రం ఇక్కడ సరిపోలేదని ఇప్పుడు దేశం మీద పడ్డాడా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అట ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి అయ్యిందట టిఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీ అయ్యిందట సోషల్ మీడియాలో అంతా నవ్వుకుంటున్నారు కరెక్టే బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ అయ్యింది ఈ పార్టీ అని ఇక్కడ ఏం ఉద్ధరించారని ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు బంగారు తెలంగాణ చేశాడట ఇప్పుడు బంగారు భారతదేశాన్ని చేస్తాడట కేసీఆర్ గారు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పానలు పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడు బంగారు తెలంగాణ అని చెప్పి పేదలకు బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేర్చారు ఈరోజు బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ వైన్ షాపులే ఉన్నాయి ఎవరికైంది బంగారు తెలంగాణ ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగేవాడు కేసీఆర్ గారు ఇప్పుడు ప్రైవేట్ విమానాలలో తిరుగుతున్నాడు ఒకప్పుడు అప్పు అద్దె ఇంట్లో ఉండేవాడు కేసీఆర్ గారు ఇప్పుడు పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు వాళ్ళ బాత్రూములకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట వందల ఎకరాలలో ఫామ్ హౌస్లో బతుకుతున్నారు అంటే వాళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉంది ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు ప్రాణాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగుల ప్రాణాలకు విలువే లేదు అది ఈరోజు తెలంగాణలోని వాస్తవం కేసీఆర్ గారు అక్రమంగా కోట్లు లక్షల కోట్లు సంపాదించారని బీజేపీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కేసీఆర్ గారు అక్రమాల మీద బీజేపీ వాళ్ళ దగ్గరే చిట్టా ఉందట ఇంటికి వెళ్ళిపోతా సమస్యలు ఉంటే మాత్రం తెలంగాణ ప్రజలకు సమస్యలు ఉంటే మాత్రం మీ ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి కేసీఆర్కి కి కేటీఆర్ కి దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించాలి వాళ్ళ పాలన మీద వాళ్ళకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి ఈరోజు ఈరోజు ఓట్ల కోసం కేవలం మీ ఓట్ల కోసం మీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే పాలకులు వస్తున్నారు మీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మంచి మంచి మాటలు చెప్తున్నారు గారడి మాటలు చెప్తున్నారు మంచి మంచి వాగ్దానాలు చేస్తున్నారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తున్నారు మనమందరము నమ్ముతున్నాము ఓట్లేస్తున్నాం వాళ్ళు మాత్రం గెలిచి వాళ్ళ స్వార్థానికి పరిపాలిస్తున్నారు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ ఇదే వాగ్దానాలు చేస్తాడు మళ్ళీ మంచి మంచి మాటలు చెప్తాడు ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు బీసీ బంధువు అంటాడు ఎస్టీ బంధువు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా నమ్ముతారా ఇప్పటికే ఏమైంది ఇప్పటికే ఏమైంది ఏరు దాటేదాకే ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడి గుండు మళ్ళీ కేసీఆర్ గారికి ఓట్లేస్తే ఈసారి తెలంగాణని అమ్మేసినట్టే ఈసారి కేసీఆర్ గారికి ఓటేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు అసలు మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు ఆలోచన చేయండి మీ కోసం నిలబడే వాళ్ళకు ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు ఓట్లేస్తే కనీసం ప్రజలు బాగుపడతారు ఆ రాష్ట్రం బాగుపడుతుంది అందుకే రాజశేఖర రెడ్డి గారి వల్ల ఎంతోమంది ప్రజలకు మేలు జరిగింది మంచి మనిషే మంచి మనిషే మంచి నాయకుడవుతాడు మంచి నాయకుడే మహానాయకుడు అవుతాడు ఆ మంచితనం రాజశేఖర రెడ్డి గారిలో ఉంది కాబట్టి ఈ రోజు వరకు కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు ఆ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీ మీ అందరూ ఆశీర్వదించండి ఆశీర్వాదం చేత రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాట్టించి చెప్తుంది మీ ఆశీర్వాదం చేత వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీ ఆశీర్వాదం చేత రైతుల్ని మళ్ళీ మేము రాజులను చేస్తాం మీ ఆశీర్వాదం చేత నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీ ఆశీర్వాదం చేత మీ ఆశీర్వాదం చేత ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఒక పక్కా ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ పేదింటి పిల్లలు ఉచిత ఉచితంగానే చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ని మళ్ళీ ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా మేము అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒకరికి కాదు ఎంత మంది ముసలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం పనిచేస్తామని మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆఖరి నిమిషం వరకు మీకు సేవ కేసీఆర్ నియంత పాలన పోవాలి కేసీఆర్ అవినీతి పాలన పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి ఆత్మహత్యలు ఆగాలి అభివృద్ధి జరగాలి మీరు ఆశీర్వదించండి మాకు అవకాశం ఇవ్వండి రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన మళ్ళీ తీసుకొస్తామని మీకు మాటిస్తున్నాం మరొక్కసారి మరొక్కసారి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ గడ్డ ప్రజలందరికీ నా అక్క చెల్లెలందరికీ మీరు సమయం చేసుకొని వచ్చినందుకు మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు నా అన్న తమ్ములందరికీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం